भगवद्भागवत आचार्य कैंकर्य प्राप्त श्री वैष्णव श्री तो
మీ ఇల్లు వాకిళ్ళు మీ సంపదంతా కూడా ఈ విధంగా కలకలలాడుతుండాలని అనేక అనేక ప్రకటన శాస్త్రాలు చేస్తున్నాం. ఆయుష్మాన్ భవ ఆయురారోగ్య లక్ష్మీ కదాశి సమస్త సన్మంగళాన్ని ఇప్పుడే గురువు గారి కలి ఈ లోకంలో ఇప్పుడు చూడాలి ఆచార్యులలోనే ఆచార్యుడికి భగవంతుల కన్నా ఇష్టమైంది భాగవతుల కన్నా ఇష్టమైంది మరొకటి లోకంలో ఉండకూడదు. ఆచార్యుని ఆశ్రయించిన వాళ్ళకి కూడా ఉండకూడదు. ఈ ధర్మము అర్థము కామము ఇవన్నీ కూడా ఆయనతో కూడి ఉండాలి. ఆయనతోనే ఈ జగత్తులో ఏ అనుభవం అయినా ఆయనతోనే మనకు కూడి ఉండాలి. లక్ష్మీ కటాక్ష సిద్ధి శుభం శుభం చిరంజీవ చిరంజీవ. మీ తాతగారి ఫ్యాక్టరీ రెడీ చేసి పెడతారు సరే ఇంకలేద్దామా మళ్ళీ మన టైం నారాయణ ఆయుష్మాన్ భవ లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్సు దీర్ఘ సుమంగళి భవ. చక్కగా గృహలక్ష్ముల ఇంటి పనులు చేశారు చాలా సంతోషం. పూర్వాచారుల యొక్క శ్రీ సూక్తులు మనకు ధారక పోషక భోగ్యము ధారకము పోషకము. పూర్వాచార్యులంటే అందరూ భాగవతోత్తములే. నమ్మాళ్ళ వార్ల దగ్గర నుంచి అస్మద్గురుభ్యో నమః వరకు అందరూ కూడా భాగవతోత్తములే. వాళ్ళ యొక్క అనుష్ఠానమే మనకు మార్గదర్శకం. ఒక శ్రీ సూక్తి ఆకాలపు శ్రీ సూక్తి మీకు నేను చదివి ట్రాన్స్లేట్ చేసి తెలుగులో చెప్తాను. లేకపోతే నేను కల్పించి మీకు చెప్పినట్లుగా ఉంటుందేమో అని కొంచెం దాని మీకు శ్రద్ధ తగ్గుతుంది కదా. కల్పించి చెప్పకూడదు కదా. ఆళ్వాను ఆండాళ్ళు కోయిల్ నిండ్రం దేశాంతరత్తుకు పోయి సరే. ఆళ్వాను ఆళ్వాన్ అంటే కూరత్తాళ్వాన్. రామానుజులకు ఎంతో మంది శిష్యులు ఉన్నారు. అందులో త్రదండి స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరు? కూరత్తాళ్వాన్ అంటే పరమ భాగవతోత్తములు. ఆచార్యులలో రామానుజులు ఎట్లాంటి వారో శిష్యులలో కూరత్తాళ్వాన్ అట్లాంటి వారు అని మీకు తెలుసు అనుకోండి. అలాంటి కూరత్తాళ్వాన్ ఆండాళ్ళు ఆండాళ్ళు అంటే ఆమె యొక్క సహధర్మచారిణి ఎవరు? ఆండాళమ్మగారు కూరత్తాళ్వాన్ యొక్క శ్రీమతి విరాట్టి. కోయిల్ నిండ్రు కోయిల్ అంటే శ్రీరంగం నుంచి దేశాంతరత్తుకు పోయి దేశాంతరానికి ఎక్కడికో వెళ్ళారు పాప. శ్రీరంగం నుంచి ఆళ్వారు తిరుగులో ఎక్కడికో ఆ కాలంలో నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళు. ఒక 20 కిలోమీటర్లు నడిచేవాళ్ళు 20 మైళ్ళు. ఎక్కడ విశ్రాంతి తీసుకునేవారు చెట్టుకుంది ఏదో మళ్ళీ కొంచెం ప్రశాంతి మళ్ళీ వెళ్తుండేవాళ్ళు. అట్లా కోయిల్ నిండు దేశాంతరత్తుకు పోయి మీండు వరిగిన వాళ్ళ వీరే తిరిగి మళ్ళా వస్తున్నారు శ్రీరంగానికి వస్తున్నారు. అలా వచ్చేటువంటి సమయంలో ఉపవాసత్తోడే వందు పుహుందు ఒరు మౌష్ణికన్ వాసరులే చెడైక్కన. ఏదో పాపం దారి వచ్చానికి మంచినీళ్ళు పెట్టుకునేవారు ఇంకా కొంచెం ఏదన్నా పదార్థాలు కొంచెం ఏదో ఉంటాయి కదా పళ్ళని కాయలను లేకపోతే సద్దనమను పులిహోరను తదిలి ఉంటుంది కదా. దారిపత్యంగా కొంచెం సంగం తగిలించుకున్నారు. ఎక్కడన్నా అవకాశం దొరికితే నీళ్లు దొరికితే నీడ దొరికితే దాన్ని కొంచెం ఆహారం తీసుకుందామని వస్తున్నారు వస్తున్నారు వస్తున్నారు. పదార్థం ఉంది ఎక్కడ చేతిలో కానీ సమయం అయిపోతుంది భోజనం చేసే అవకాశం మాత్రం దొరకలేదు రెండు వాళ్ళకి. ఎక్కడ భోజనం చేయాలో అర్థం కాక ఉపవాసంతోనే వస్తున్నారు. 1 గంట అయింది 2 అయింది 3 అయింది పదార్థం మాత్రం చేతిలోనే ఉంది కానీ దాన్ని ఎక్కడ తినాలి ఎక్కడ పుచ్చుకోవాలి అనుకూలమైన వాతావరణం దొరకలేదే అని పాపం వస్తూ ఉన్నారు. అలా వస్తూ వస్తూ ఉండగానే ఉపవాసత్తోడే వందు పుగుందు మరు మౌష్ణికన్ వాసలడే నిలువుగా ఒక ఆయన బొట్టు పెట్టు కనిపించాడు. నిలువుగా ఒక ఆయన బొట్టు పెట్టుకొని కనిపించి ఏదో కృష్ణనామము గోవిందనామము ఏదో అంటూ కాలక్షేపం ఒక ఆయన కనిపించాడు. అక్కడ ఏదో పెద్ద రాగి చెట్టు కనిపించింది పూరి గుడిసి కనిపించింది అక్కడ పంచలో ఒక అరుగు కనిపించింది. ఇదేదో చక్కగా నిలువుగా బొట్టు పెట్టుకున్నారు గోవిందనామం వచ్చి ఉచ్చరిస్తున్నారు అని పాపం ఏం చేశారు కొంచెం సైగ చేశారు పాపం ఇద్దరికి ఆండాళమ్మగారు ఇక్కడ సాపాటు చేద్దామమ్మా అని చెప్పేసి పాపం అనుకుని ఉపవాసత్తోడే వందు పుగుందు ఒరు మౌష్ణికన్ వాసిలడే చెడక్కన ఆకలి కదా పాపం. మరి వెంటనే అముదు సైదార్ భోజనం చేసేశారు.
ఆ మూట ఏదో విప్పు తీసుకున్నారు, అందులో సద్దిదో పాచిపోయిందో వాసనగా ఉందో ఎలా ఉందో ఏ మొత్తానికి శరీరాన్ని నిలుపుకుంటాం కోసమని కొరత్తాళ్ళు అని ఆహారం తీసేసుకున్నారు. ఆండాళ్ అడైత్తు ప్రసాదం కూడా నొందవలవి. ఆండాళ్ అమ్మగారు మాత్రం తీసుకుని ఆండాళమ్మగారు మాత్రం ప్రసాదం తీసుకోలే, కొరత్తాళ్ళ వారు తీసేసుకున్నారు, ఆండాళమ్మ వారు తీసుకోలేదు. అవరుడయ్య వెంటనే ఏమమ్మ ప్రసాదం తీసుకోలేదు అని అబ్బమ్మ అడిగారు. ఎవరు? ఎవరిని? ఆండాళమ్మ వారిని. అప్పుడు ఆమె సమాధానం చెబుతోంది, అది మనకు ఇప్పుడు ప్రధానం. రూపనామం కొండు అముదు సైదీర్. ఏదో పాపం నిలువుగా బొట్టు పెట్టుకున్నారు కదా, ఏదో నామం చెప్పారు, దాసనామం ఏదో చెప్పారు కదా, మేము వైష్ణవులమేనండి, మేము మడిగానే అంటుంటారు కొంతమంది, మెలికలు తిరుగుతూ మాట్లాడుతుంటారు, మేము మడిగా వండుతుంటామండి, మేము వైష్ణవులు అంటుంటారు కదా. ఏదో రూపాన్ని చూసి నామాన్ని చూసి మీరు వెంటనే ఆహారం తీసేసుకున్నారు. ఎవరు? అవర్ ఎదిరే మిస్టర్ ఎండ్ తెలియదు. భక్తులని అన్నారు, నిలువుగా బొట్టు పెట్టుకున్నారు, మీ భక్తి ఎందులోనండి అని మాత్రం మీరు గ్రహించలేదు. అంటే ఆయన భక్తుడే, ఆ భక్తి ఎందులో ఉందో మీరు ఆయన విషయంలో గ్రహించలేదు. కానీ భక్తులు అనుకున్నారు, రూపాన్ని చూసేశారు, మీరు అక్కడ భోజనం చేసేశారు, కానీ వారు ఎందులో భక్తులు అని మాత్రం మీరు వారిని గ్రహించలేదు. అవరు ఎదురే నిష్టలని తెలియదారు. నానది సేవదిల్లై, అందుకోసమని నేను అక్కడ భోజనం చేయలేదు. అందరూ భక్తులుగా మాకు అందరి దేవుళ్ళు ఒకటేనండి అన్నామనుకోండి, మేమందరి ఎందు భక్తిని చూపిస్తామండి అంటారు. కొంతమంది అంటారు మాకు శ్రీమన్నారాయణ అంటే చాలా ఇష్టమండి అంటారు. కానీ శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి నీవు తప్పక నాకు అన్నీ కావాలయ్యా అని కొంతమంది అడుగుతుంటారు. అవునమ్మా, ఒంటి నిండా బొట్లు పెట్టుకుంటాం మనం. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నాకు అన్నీ కావాలి నీవు తప్పక అన్నామనుకోండి, అది భక్తి అవుతుందా? నాకు అందరూ దేవుళ్ళు ఒకటే అంటే భక్తి అవుతుందా? నువ్వు రోజుకొక వేషం వేసుకుంటే భక్తి అవుతుందా? పేరుకు మాత్రం భక్తులం భక్తులం భక్తులమే, అది మీరు గ్రహించలేదు. అది మీరు అందుకని మీరు అక్కడ పూజ చేసుకున్నారు. నేను అది గ్రహించాను, అందుకని అక్కడ తింటానికి నాకు మనసు. ఆ మాట అంటుండే ఒళ్ళు జలతరించట్లేదండి అసలు మనకు. ఆ మాట అంటుండే ఒళ్ళు ఎలా ఉంది మనకు, ఒళ్ళు కంపరం ముట్టిపోతాం, చలచరించిపోతాం. ఆ శ్రీశుక్తి ఎక్కడది? 800 సంవత్సరాల క్రితం వారిద్దరి మధ్యలో మాట్లాడుకున్న విషయం ఇప్పుడు మన చెవిన పడింది. కాబట్టి అవరు ఎదిరి నిష్ఠరని తెలియ, వాడు ఎందులో నిష్ఠలో మీకు తెలియదు. నానది సేవదిల్లై, అందుకోసమని వారు ఎందులో నిష్ఠలో మనకు తెలియలేదు. కాబట్టి వారి పంచలో మనం ఆహారాన్ని మనదైనప్పటికీ కూడా మనం తీసుకోకూడదు. ఎండ్రార్ ఆళ్వాన్, అది విన్నది, అది చెప్పింది ఆండాళమ్మ వారు. కురత్తాళ్వాన్ అప్పుడు అంటున్నారు, ఉమ్ముడై వ్యవసాయత్తై పెరుమాళ్ తందరుల వేణు ఎండ్రు వెండి కొండాన్. ఆండాళమ్మ వారికి చేతులు జోడించి నమస్కారం చేసి మీ అనుష్ఠానాన్ని పెరుమాళ్ నాకు అనుగ్రహించాలని ప్రార్థించారు. అంటే వాళ్ళ భార్య యొక్క అనుష్ఠానం పెరుమాళ్ నాకు అనుగ్రహించాలి, నాకు కూడా అలాంటి నిష్ట కలగాలి అని కురత్తాళ్ వారు ప్రార్థించారు. ఎవరిని? ఆండాళమ్మ వారు. ఎవరు ప్రార్థించారు? పెరుమాళ్ ప్రార్థించారట. దీన్ని బట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? ఉపాయము నీవే, ఉపేయము నీవే. నేను కాళ్ళు పట్టుకునేది నీ కాళ్ళనే, నేను కోరుకునేది కూడా నిన్నే, నేను కోరుకునేది కూడా నువ్వు. నా పక్క నుండు కావాలంటే బంగారం తెచ్చిపెట్టుకో, నువ్వు నా పక్క నుండు అంటే ఇప్పుడు నీ భుజం నా భుజం తగిలితే నీకు అందంగా ఉండాలి కదా, వంకీలు నువ్వే తగిలించుకో, వంకీలు నువ్వు. నువ్వు నా ఇంకా చూస్తావు కదా ప్రేమగా, ప్రేమగా చూసినప్పుడు నాకు నా ఒంటి మీద ఏ ఆభరణాలు ఉంటే నీకు అందంగా ఉంటుందో అవి నువ్వు వేసుకో. నీవు లేనిది నాకు ఏమీ వద్దు, నీవు లేనిది నాకు ఇక్కడ ఏమీ అనేటువంటి స్థితియే మనకు అధ్యవసాయం. ఆ అధ్యవసాయం ఉన్నటువంటి వారి నీడలో మనం ఏం చేయాలి? ఉన్ను సోరు పరుగు నీరు వారి పంచలో తాగచ్చు, వారి పంచలో తినచ్చు, వారి పంచలో ఏ భోగాలైనా మనం అనుభవించు. అది లేని చోట పచ్చి మంచినీళ్ళు కూడా మనం అని ఎవరు ఎవరు శ్రీశక్తిది?
అండాళమవారు కొరత్తాళ్వానేక శ్రీ సుక్ని. అలాంటి స్థితిలో ఇక్కడ ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు, కానీ కానీ మనమంతా ఇక్కడ స్వీకరించవచ్చు. మనమంతా ఇక్కడ ఎందుకని, మనమంతా ఒకే మార్గంలో పోతున్నాం అంతే. ఆయన అన్నాడు మాకు ఇలాంటి గొప్ప ఆచార్యులు దొరికినందుకు మాకు చాలా అదృష్టంగా ఉందని చెప్పేసి. ఆ మాట అన్న వెంటనే మనం ఈయన ఏం పెట్టా తెలుసు మరి. ఇది మనకు పరంపరగా వస్తున్నటువంటి సంపద, కొత్తగా మనం ఎవరి దగ్గరో దొంగిలించుకున్నది కాదు, తండ్రి తాతల దగ్గర నుంచి మనకు వస్తున్నటువంటి సంపద. కాబట్టి వస్తవ్యం. ఇప్పుడు మనం ఇక్కడ ఎంతసేపు ఉన్నా కూడా ఉండవచ్చు, ఎంతసేపు ఉన్నా మనం ఇక్కడ ఏం పెట్టినా, మనం ఎవరు పెట్టినా, ఎలా అయినా ఎవరు పెట్టినా తినచ్చు, ఎలా అయినా కూడా మనం ఉండుం సోరుం పరుగు నీరుం తిన్నుం వెత్తలయం ఎల్లాం కన్నన్ కన్నన్ ప్రసాదంగా మనం ఇప్పుడు. పాపం ఆ కాలంలో కృష్ణుడితో పాటు పొద్దున్నే అందరూ వెళ్ళేవాళ్ళట, ఎవరు 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లలందరూ వెళ్ళేవాళ్ళట. పోయేటప్పుడు పాపం తిండా చక్క అలంకారం చేసి బ్రహ్మాండంగా ఆవకాయో నిమ్మకాయో దబ్బకాయో ఉసిరికాయో ఏదో సద్దనంలో మూటకట్టి పంపించేవాళ్ళట. అందరూ వెళ్ళేవారు, 25 మందో 30 మందో 100 మందో 200 మందలను వేసుకుని వెళ్ళేవారు. మందాని పేరు గోవు మంద తీసుకుని వెళ్ళి నీళ్లు బాగా ఉన్న చోట వాటిల్ని వదిలేసి ఇక ఎప్పుడెప్పుడు తిందామా అని వీళ్ళ తాపత్రయం అదే. ఎవరి తాపత్రయం? పిల్లలు కదా పాపం. కొంతమంది పిల్లలు 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలు ఉంటారు కదా, స్కూల్ పోయిన వెంటనే ముందు ఎప్పుడెప్పుడు బిల్లు కొడతారా, క్యాబేజ్ తినేదా అని తాపత్రయం, మీదేమిట్రా నాదేమిట్రా అని చెప్పేసి అలా అందరూ అక్కడ కూర్చునేవాళ్ళండి. కూర్చొని చక్కగా అందరి మూతలు తీసి చూస్తుంటే, మూడు చూస్తుంటే దీనికన్నా దాన్ని తిందామని తాపత్రయంగా ఉంటుంది పాపం వాడి. అలా అలా అలాగా చలుదులు ఆలగించారట. చలుదులు అంటే సద్దన్నాలని ఊరగాయలతో కలుపుకొని తిన్నారట. మనం కూడా మీకు సమయం 12:30 అయింది, 2:30కి మళ్ళీ ప్రబంధం ఆరంభం చేస్తాను. ఈ గంటసేపు మీరు చక్కగా బృందావనంలో గోపికల్లా కృష్ణుల్లా చక్కగా మీకు మీరే పెట్టుకు తినండి, ఎవరికి ఏది కావాలంటే తినేసేసేయండి. కృష్ణార్పణ వస్తు అడిగేం రామానుజ దాసన్. తర్వాత కార్యక్రమం మళ్ళీ 2:30కి స్టార్ట్ అవుతుంది.